हाय गाइस वेलकम टू एसआर इलेक्ट्रिकल मनम ई रोजु पेडस्टल फैन नी ए विधंगा फिट चेसुकोवालो ई वीडियोलो तेलुसुकुंदाम। ई वीडियो चूसिन तर्वातकि मीरु मी इंट्लो पेडस्टल फैन नी ईजीगा फिट चेसुकोगलुगुतारु। ई ब्लेड्ल योक्क कवर्स बैक साइड ओकटि फ्रंट साइड वच्चेटुवंटि ब्लेड्ल कवर्स इदि प्लास्टिक ब्लेड దీనికి ఐరన్ బ్లేడ్ కాకుండా ప్లాస్టిక్ బ్లేడ్స్ వస్తాయి। అదే విధంగా స్టాండ్ ఇది దీనిపైన స్టాండ్ పైన రాడ్ ని కూర్చోబెట్టి దానిపైన ఫ్యాన్ వస్తుంది। ఇది నించోడానికి ఫ్యాన్ స్టాండ్ కావడానికి ఫ్యాన్ యొక్క స్టాండ్ ఇది ఫ్యాన్ పై స్టాండ్ పైన ఉన్నటువంటి రాడ్ ఈ రాడ్ ని ఆ స్టాండ్ కి నాలుగు స్క్రూస్ ఉంటాయి ఆ నాలుగు స్క్రూస్ ఇపేసి ఆ స్క్రూస్ ప్లేస్ లో దీని కూర్చోబెట్టి నాలుగు స్క్రూలను బిగించుకోవాలి। ఫ్యాన్ యొక్క గడ్డ ఇది లోపల ఉన్నటువంటి రాడ్ కి ఫిక్స్ అవుతుంది దానిపై నిలబడుతుంది। దాని మెడ ఎటంట అట ఉంచుకోవడానికి కింద ఒక బటన్ ఉంటుంది ఆ స్క్రూని టైట్ చేస్తే టైట్ అవుతుంది లూజ్ చేస్తే మనకు రొటేట్ చేసుకోవడానికి అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది। కింద ఇచ్చినటువంటి స్టాండ్ కి నాలుగు స్క్రూస్ ఉంటాయి నాలుగు స్క్రూస్ కి ఆ రాడ్ కి రాడ్ పెట్టేసి ఈ నాలుగు స్క్రూస్ బిగించుకోవాలి। ఒకసారి మీరు ఈ వీడియో చూసారా అంటే పెడెస్టల్ ఫ్యాన్ ఎప్పుడు కొనుక్కున్నారని మీరు మీ ఇంట్లో ఈజీగా ఫిట్ చేసుకోగలుగుతారు। పైన స్క్రూ ఉంది కిందంగా బోల్ట్ ఉంటుంది బోల్ట్ దానికే ఫిక్స్ అయి ఉంటుంది మనం పైన స్క్రూస్ ఒకటి కూడా తీసుకొని మళ్ళీ టైట్ చేసుకుంటే సరిపోతుంది। ఇది స్టాండ్ ఆ స్టాండ్కి నాలుగు హోల్స్ ఉంటాయి పైన థ్రెడ్డింగ్తో ఉన్నటువంటి ఆ థ్రెడ్డింగ్ ఇప్పి దానిపైన మనం స్క్రూస్ అవపడకుండా మనకు లుకింగ్ మంచిగా అవపడడం కోసం అది పైన క్యాప్ వస్తుంది। ఆ స్క్రూస్ కింద ఏమీ అవపడవు స్క్రూస్ ఫిట్ చేసిన తర్వాతకి జస్ట్ దాని కిందకి కిందికంటే సరిపోతుంది అప్పుడు। స్క్రూస్ ఫుల్ టైట్గా బిగించుకుంటే మనకు స్టాండ్ కదలకుండా ఉంటుంది లూజ్గా బిగిస్తే మనం అటు ఇటు జరిపినప్పుడు అది బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది। స్క్రూస్ ఫుల్ టైట్ చేసుకోవాలి దాని పైన థ్రెడ్డింగ్ లాగా ఉంటుంది అది మనకు లోపల ఒక రాడ్ స్టీల్ రాడ్ వస్తుంది ఆ స్టీల్ రాడ్ని బయటికి తీసేసి మనం కింద ఉన్నటువంటి దాన్ని టైట్ చేసుకుంటే టైట్ అవుతుంది। దీనికి చిన్న హోల్ ఉంటుంది సైడ్లో మీకు ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూ టైట్ చేస్తే టైట్ అయిపోతుంది। ఆ వైట్ రాడ్ లోపల స్టీల్ రాడ్ ఒకటి ఉంటుంది ఇది స్టీల్ రాడ్ కింద మనకు పీవీసీ ఒక థ్రెడ్డింగ్ ఉంటుంది అది దాన్ని టైట్ చేసుకొని లూజ్ చేసుకుంటే లూజ్ చేసినప్పుడు ఆ రాడ్ కదులుతుంది టైట్ చేసినప్పుడు కదలకుండా ఉంటుంది। దానిపైన ఈ స్టాండ్ నిలబడటం కోసం వెనకంగా స్క్రూ ఒకటి ఉంటుంది ఇది ఇలా కింది పైకి మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్ పెట్టుకొని దాన్ని మళ్ళీ టైట్ చేసుకుంటే సరిపోతుంది టైట్ చేస్తే ఇంకా కదలకుండా ఉంటుంది। ఇది ఫ్యాన్ కవర్స్ ఫస్ట్ ఇది ఫ్యాన్ కవర్ ఫ్యాన్ కవర్కి దాంట్లో రెండు కరెక్ట్గా
హోల్స్లో సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని దాని పైన క్యాప్ వస్తుంది, అది ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేస్తే మన కవర్ అనేది కదలకుండా ఉంటుంది, ఆల్రెడీ ఆ బెజ్జాలలో ఫిక్స్ అయిపోతుంది హోల్స్లో. ఇది బ్లేడు, బ్లేడ్కి వెనుక సైడ్ రెండు గ్రిప్ కోసం కరెక్ట్గా ఫిక్స్ చేసుకోవాలి. మీకు అది చూసిన వెంటనే అర్థమైపోతుంది అందులో ఉంచాలని. ఆ బ్లేడ్ కదలకుండా మనకు బయటికి కదల రాకుండా పైన ఒక క్యాప్ వస్తుంది, క్యాప్ కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది యాంటీ క్లాక్ వైజ్గా ఉంటుంది, ఇది టైట్ చేస్తే లూజ్ అవుతుంది, లూజ్ చేస్తే టైట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది అది. నెక్స్ట్ పై కవర్, పై కవర్ బిగించాలంటే దానిపైన ఒక వైట్ పట్టీ వస్తుంది, ఆ వైట్ పట్టీ మనం స్క్రూ లూజ్ చేసిన తర్వాత పై కవర్ని దాంట్లో రెండు కవర్లకు కలిపి ఒక ప్లాస్టిక్ది గ్రిప్ అనేది వస్తుంది, ఆ గ్రిప్ని మనం టైట్ చేస్తే ఆ కవర్లు అనేవి ఫిక్స్ అవుతాయి. దానికి స్క్రూ సహాయంతో టైట్ అంటే టైట్ లూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. స్క్రూ మొత్తం ఊసింది కనుక మనకు బయటకు వచ్చేసింది, కొంచెం లూజ్ చేసేసి పై కవర్ పెట్టేస్తే సరిపోతుంది. మొత్తం ఊసింది కనుక మళ్ళీ దానికి ఫిక్స్ చేసి పైన పై కవరు పెట్టుకోవాలి. కవర్ పెట్టిన తర్వాతకి మళ్ళీ స్క్రూని ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేస్తే దాని గ్రిప్ అనేది ఆ ప్లాస్టిక్ దాంట్లో గ్రూలో కూర్చొని టైట్గా ఉంటుంది. అంతే, ఫ్యాన్ ఫిట్టింగ్ అనేది అయిపోయింది. మనం పవర్ కేబుల్ తీసుకొని ప్లగ్లో కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి 2-పిన్ కేబుల్ వస్తుంది, మనం పవర్ సాకెట్లో ఎక్కడ పెట్టినా కానీ తిరుగుతుంది. దీనికి ఆఫ్, 1, 2, 3 మూడు స్పీడ్లు ఉంటాయి, 1వ నెంబరు 2వ నెంబరు 3వ నెంబరు 3 స్పీడ్లలో తిరుగుతుంది. పవర్లో ఉంచిన ఆఫ్ చేసుకోవడానికి హాఫ్ బటన్ కూడా పైన ఉంటుంది. ఇక్కడ మనం పవర్లో ఒకసారి పెట్టి చెక్ చేద్దాము. ఇది ఆఫ్లో ఉంది కనుక మనం తెలియలేదు. ఇప్పుడు 1వ నెంబర్లో పెట్టాము, ఫ్యాన్ రన్ అవుతుంది. దీనికి ఎడమ పై భాగంలో ఒక నాబ్ ఉంటుంది, దాన్ని మనం స్క్రూస్లో ఫిట్ చేసిన తర్వాతకి దాన్ని పైకి లాగితే రొటేషన్ ఆగిపోతుంది. మనకు ఒకటే సైడ్ కావాలనుకున్నప్పుడు ఆ బటన్ని ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది, లేదు రొటేషన్లో ఉంచుకోవాలంటే బటన్ని కిందికి ప్రెస్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్